ముందుగా రిపబ్లిక్ డే దిన శుభాకాంక్షలు జేఎన్టీవీ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలకి, అఖండ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం రావడానికి, గణతంత్ర దినోత్సవానికి ఉన్నటువంటి సంబంధం, గణతంత్ర దినోత్సవానికి చేసిన కృషి, గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల సమూహం, ఎంతమంది పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవానికి, ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ముడిపడి ఉన్నదే ఈరోజు ఉన్నటువంటి రిపబ్లిక్ డే అనేటువంటి నినాదము, గణతంత్ర దినోత్సవం అనేటువంటి నినాదం. ఈరోజు ఆ నినాదాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. చాలామంది గణతంత్ర దినోత్సవం రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి విషయాలు చెప్పకుండా ఎందరో మహనీయుల ఫోటోలు పెట్టేసుకొని దాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజుకు సంబంధించినటువంటి 26వ జనవరి 26 అనే అటువంటి రోజు ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి మాత్రమే సపోర్ట్గా, భారత రాజ్యాంగానికి మాత్రమే ఇంప్లిమెంటేషన్ అయినటువంటి దినోత్సవం. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా చాలా విలువైనది. అందుకోసమే ఈరోజు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దినోత్సవం, రాజ్యాంగానికి లోబడి ఉండవలసిన అవసరం కూడా ఉంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటం పెట్టకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం లేకుండా ఈరోజు ఉత్సవాలు జరిపేటువంటి నేపథ్యం చేస్తున్నారు. భారత రాజ్యాంగమే ఆవిర్భావం గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగ ఆవిర్భావమే గణతంత్ర దినోత్సవం. ఏదైతే భారత రాజ్యాంగ దినోత్సవం ఉందో దాన్నే గణతంత్ర దినోత్సవం అంటారు. ఆ గణతంత్ర దినోత్సవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీ రిపబ్లిక్ డే అనేటువంటి ఒక ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి హ్యాపీ రిపబ్లిక్ డే సంబంధించినటువంటి చూస్తున్నాం. ఎందుకోసం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గణతంత్ర దినోత్సవం రోజు ఎందుకైనా చేసిండు, ఏ విధంగా చేసిండు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చిందో అనేటువంటి ప్రతి సమాచారం అయితే తెలవాలి ప్రతి ఒక్కరికి కూడా. చాలా వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించకుండా ఇలా చాలామంది భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భం ఉంటుంది. గాంధీ ఫోటో పెడతారు. గాంధీ ఫోటో ఎందుకు పెడతారో అర్థం కాదు. గాంధీకి గణతంత్ర దినోత్సవానికి ఎలాంటి సంబంధం లేదు. గాంధీకి గణతంత్ర దినోత్సవానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. గాంధీకి మిగతా వాళ్ళకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గణతంత్ర దినోత్సవం అంటే ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి పితామహుడు, ఈ దేశానికి రాజ్యాంగ స్ఫూర్తినిచ్చినటువంటి యోధుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి దినోత్సవంగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి సందర్భం, ఆ సందర్భమే ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది. భారత రాజ్యాంగ ఆవిర్భావమే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర మహోత్సవ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గణతంత్ర మహోత్సవ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత ప్రభుత్వ చట్టం 1935 భారత రాజ్యాంగ మార్చబడినది. 1949 గణతంత్ర దినోత్సవం. చరిత్ర చెప్పిన నిజం చిదిమేస్తున్నారు. గణతంత్ర దినోత్సవంగా జనవరి 26 ఎంచుకోవడానికి చరిత్ర ఉంది. భారత రాజ్యాంగాన్ని దేశ పరిపాలనకు మార్చడమే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగ అమలు జనవరి 26 ప్రపంచం గుర్తిస్తుంది, భారతదేశం మర్చిపోతుంది. చూసినా ఈరోజు ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది. ప్రపంచం మొత్తం జనవరి 26 గుర్తిస్తుంది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం మర్చిపోతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల సమూహం ఏంటంటే రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక, రాజకీయంగా అణచివేయబడేటువంటి నినాదంలో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విధంగా చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని దేశ పరిపాలనకు మార్చడమే గణతంత్ర దినోత్సవం. ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవంగా మార్చడమే ఈరోజున్నటువంటి రిపబ్లిక్ డే దినోత్సవం. ఇది చరిత్ర. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. ఎప్పుడు మార్చబడింది? 1935 భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు మార్చబడింది? 1935 బ్రిటిష్ హయాంలో 1935 ఉన్నటువంటి భారత చట్టాన్ని 1949 గణతంత్ర దినోత్సవంగా మార్చబడింది. ఆ రోజే ఒరిజినల్గా ఈరోజు వచ్చిన గణతంత్ర దినోత్సవం. భారతదేశానికి గణతంత్ర దినం ఏ రోజు వచ్చిందంటే 1949 జనవరి 26. 1949 జనవరి 26 మన గణతంత్ర దినం వచ్చింది. దానికి క్రియాశీలకంగా దానికి ఉన్నటువంటి అప్పుడమేంటో, దానికి ఉన్నటువంటి చరిత్రను, దానికి ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నింపింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఏ దేవుడు, ఏ మతము, ఏ కులం చేయలేదు. ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే. గణతంత్ర మహోత్సవ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత ప్రభుత్వ చట్టం 1935 భారత రాజ్యాంగంగా
1949 జనవరి 26 అంటే ఈ రోజున పురుడు పోసుకుంది. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు, సబ్బండ మతాలు, సబ్బండ వర్గాలు, సబ్బండ ప్రజలకి ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రమే ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనికి నిదర్శనమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ మహనీయులు లేకపోతే ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రభుత్వాలు ఇలా కొలువైందంటే, ఇలా రాజ్యాంగం ఇలా నడుస్తుందంటే, ఇలా చట్టాలు ఇలా రూపశిల్పకంగా ఉన్నాయంటే దానికి కారణం కూడా ఈ పితామహుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకోసమే ఈరోజు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా ఇలా మనం జరుపుకుంటున్నాం. ఈ చరిత్ర చేయలేని వాళ్ళు చాలామంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటం పెట్టరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ఇలా ప్రజల మధ్యకు తీసుకుపోరు. అందుకోసమే గల్లీ గల్లీనో ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కనబడేటువంటి నినాదం ఉంటుంది. భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకమైన చరిత్ర ఘట్టం దాగి ఉంది. భారత ప్రభుత్వం చట్టం 1935 బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని గణతంత్ర దినోత్సవంగా పరిగణించి ఆచరిస్తున్నాం. భారత రాజ్యాంగం 1949 జనవరి 26 రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశ గణతంత్రంగా ఆవిర్భవించడానికి 1950 జనవరి 26 సరిగ్గా సంవత్సరం కాలం సమయం తీసుకొని దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినారు. అదే సమయంలో 1950 జనవరి 26 భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతి వేదలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుండి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చల నిర్ణయాల ద్వారా లిఖించారు. 1946 నుంచి 1949 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బృందం పార్లమెంటు హాల్లో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26 అదే దినాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. నాటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజు స్వతంత్ర దినోత్సవంగా వివరించారు. అయితే దేశ స్వతంత్ర దినం బ్రిటిష్ వాళ్ళు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయ ఉద్యమ నేతలు జనవరి 26 దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. గణతంత్ర దినోత్సవ నిర్మాణంలో మచ్చుకు కనిపించిన పేరు మహాత్మా గాంధీ, కానీ భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాన్ని వక్రీకరిస్తూ మహాత్మా గాంధీ చిత్రపటానికి గౌరవందనలు తెలుపుతూ అసలు గణతంత్ర దినోత్సవ పితామహులను వాళ్ళ ఆశయాలను మరుగున పడేస్తున్నారు. ప్రపంచమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చట్టాల రూపంలో రూమాల్లోకి తీసుకొచ్చి పార్లమెంటు సభల్లో రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపే సరిగ్గా జనవరి 26 నిర్ణయించగా అదే దిన నాటి ప్రభుత్వం 1950 జనవరి 26 రాజ్యాంగ అమలు దినంగా దేశ పరిపాలనకు అనువాదిస్తూ గణతంత్ర దినోత్సవంగా మార్చింది. ప్రభుత్వం గణాంకాల పక్కగా లిఖించబడినప్పుడు చరిత్ర పుటాలు విస్ఫోటం చెందకుండా స్పష్టమైన ఆదర కలిగి ఉన్నప్పుడు భారత రాజ్యాంగం పితామహుని పక్కన పెట్టి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ దేశ చరిత్రను వక్రీకరించి కుట్ర కోణాలు లేపుతున్నారు. శ్రీనో, ఇక్కడ గాంధీ గారికి ఎలాంటి సంబంధం లేదు, గాంధీ గారికి ఎలాంటి సంబంధం లేదు, కానీ గాంధీ గారికి సంబంధించినటువంటి అంశం అయితే స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గాంధీ గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారో ప్రపంచమంతా దేశవ్యాప్తంగా ఇవాళ సంబరాలు వేసుకునే నేపథ్యం ఉంది. ప్రపంచమంతా అంబేద్కర్ రాసే రాజ్యాంగాన్ని చట్ట రూపంలో అమలుకు తీసుకొచ్చిన రోజు ఈ రోజు అయితే, కానీ గాంధీ గారు మాత్రమే గణతంత్ర దినోత్సవానికి గాంధీ గారి ఫోటో పెట్టి ఇవాళ సంబరాలు వేసి ఇవాళ టెంకాలు కొట్టి అన్ని రకాలు వేస్తారు. భారత రాజ్యాంగ పితామహుని పక్కన పెట్టి గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ దేశ చరిత్రను వక్రీకరిస్తూ కుట్ర కోణాలను తెలియజేస్తున్నారు. ప్రపంచం గుర్తించిన రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ భారతదేశం నేటికి గుర్తించబోగా రాజ్యాంగ అమలును ప్రస్తుత చట్టసభలో పరిపాలనగా అనువాదింపజేసుకుంటేనే అంబేద్కర్ ఆశలు తూట్టు పడుస్తున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా కుట్ర పన్నుతూ ప్రభుత్వాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని పలు ప్రధానమైన అంశాలను మార్చే ప్రక్రియలు చేపడుతూ భారతదేశ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నారు. నమ్మశక్యానికి నమ్మయమైన విషయాలను కనుమరుగు చేసే కల్లిబొల్లి నామమాత్రపు ఆలోచనలను అమలు పరిచే విధంగా గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటూ భారతదేశ చరిత్రను మాటన పెడుతున్నారు. భారతదేశ ప్రజలారా, నవభారత నిర్మాతలారా, భారత రాజ్యాంగ ఆవిర్భావమే భారత గణతంత్ర దినోత్సవాన్ని ఇకనైనా గుర్తిరిగి అసలు నిజ స్వరూపాన్ని పసిగట్టి కొసరు అసలు స్వరూపాలను రూపమాపాలని ప్రపంచ మేధావులు కోరుకుంటున్నారు. దేశ ప్రజలారా మేల్కొండి, దేశ చరిత్ర స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సగౌరవంగా గర్వంగా గౌరవించండి. భారత గణతంత్ర దినోత్సవం అసలు సిసరైన విషయాలను తెలుగులోకి తిరిగి రాయండి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే భారత రాజ్యాంగం ఉందో భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ రోజున్నటువంటి రిపబ్లిక్ డే 26 జనవరి రోజున ఏ విధంగా జరిగింది, ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, అసలు పద్ధతి ఏ విధంగా మారింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ర పత్రికలో రాయడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి చరిత్ర. గణతంత్ర దినోత్సవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే ఉన్నటువంటి సంబంధం ఉంది, గాంధీ గారికి ఎలాంటి సంబంధం లేదు, ఎవరికి కూడా ఎలాంటి సంబంధం లేదు. అందుకోసమే గణతంత్ర దినోత్సవం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి
ఫోటోస్ కానీ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఏ అయితే చిత్రపటాలో చిత్రపటాలు మాత్రమే పెట్టాలి. ఆ చిత్రపటాలతో పెట్టిన తర్వాత విద్యార్థులే కానీ ప్రతి స్కూల్లో కానీ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ప్రతి సెక్టర్ ఆఫీసులో కానీ ప్రతి ఏ ఆఫీసులో అయినా ఎనీ వన్ ఆఫీసులో అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టి మాత్రమే గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కూడా ఈ వార్తను బట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలని ఉద్దేశించి చెప్తున్నాము. ఇలా గాంధీకి సంబంధం లేదు, గణతంత్ర దినోత్సవానికి గాంధీకి ఎలాంటి సంబంధం లేదు, కానీ గణతంత్ర దినోత్సవానికి ఉన్నటువంటి సంబంధం ఏదైనా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి కృషి వలనే ఇలా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇలా సుభిక్షంగా సంతోషంగా ఇలా మూడు పూటలు తిండి తినుకుంటా ఇలా మంచి ఉద్యోగాలు వేసుకుంటూ ఇలా రాజ్యాంగ ఫలాలు అందిస్తున్నారంటే అది ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన గణతంత్ర దినోత్సవం ఇలా ఇది ఈ దినోత్సవం వచ్చిందంటే ఇలా రిపబ్లిక్ డే వచ్చిందంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిత్రపటం పెట్టుకొని మాత్రమే ఇలా వాళ్ళు జెండాలు ఎగరేయాలి. ఇలా వాళ్ళు ఉన్నటువంటి ఏ స్థాయిలో ఉన్నా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే గణతంత్ర దినోత్సవం నివాళులు అర్పించిన తర్వాత చేయాలన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది జేఎంబీ సంస్థల నుంచి.